గౌస్ఖాన్ నల్లమారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో క్లిక్ చేసినందుకు ధన్యవాదాలు ఇవాళ మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ సెవెన్ మనం ఇంకెందుకు ఆలోచన మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం దిస్ ఇస్ గోస్ఖాన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ నెంబర్ వన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాగి అంటే కాపర్తో తయారు చేశారు తర్వాత కాలంలో దానికి రాగీ స్ట్రక్చర్ కలర్ వేయించారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొదట్లో కాపర్ రంగులోనే ఉండేది నెంబర్ టూ కారులో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వెళితే చంద్రుడి వద్దకు చేరుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది నెంబర్ త్రీ ఒక మనిషి శరీరంలో పద్నాలుగు శాతం ఎముకలదే ఉంటుంది అంటే ఒక వ్యక్తి వంద కిలోల బరువు ఉంటే అతని ఎముకల బరువు పద్నాలుగు కిలోలు ఉంటుందన్నమాట నెంబర్ ఫోర్ పాండాలు నిద్రపోవడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచుకోవు వాటికి ఎక్కడ నిద్ర వస్తే అక్కడే నిద్రలోకి జరుకుంటాయి నెంబర్ ఫైవ్ కోలాబియర్ తన జీవితంలో ఒక్కసారి కూడా నీరు తాగదు అవి తినే ఆహార పదార్థం నుండి అవి నీటిని గ్రహిస్తాయి కోలా అంటే నీరు తాగనిది అని అర్థం నెంబర్ సిక్స్ రొయ్యల గుండె వాటి తలలో ఉంటుంది నెంబర్ సెవెన్ మాంచినీళ్ళు అనే ఒక చెట్టు చాలా విషపూరితమైంది ఈ చెట్టు ఆకుపై నుండి జారిన ఒక్క నీటి చుక్క మన చర్మం మీద పడిన ఆ ప్రాంతం మొత్తం మండిపోతుంది నెంబర్ ఎయిట్ పెంగ్విన్ పక్షి నేల మీద ఉన్నప్పటికంటే నీటిలో ఉన్నప్పుడే దాని కంటి చూపు చురుగ్గా పనిచేస్తుంది నెంబర్ నైన్ మిగతా జంతువుల లాగా సొరచాపకు ఎలాంటి వ్యాధి సోకదు దానికి ఉన్న వ్యాధి నిరోధక శక్తితో క్యాన్సర్ని కూడా నయం చేయవచ్చు నెంబర్ టెన్ మనలో ఎక్కువసేపు ఎలాంటి కదలిక లేకున్నట్లయితే పదిహేను నిమిషాల లోపు నిద్రలోకి జారుకుంటాం నెంబర్ లెవెన్ భూగ్రహం మీద పగలుని రాత్రిని వేరు చేసే గీతను టర్మినేటర్ అని అంటారు నెంబర్ ట్వెల్వ్ సాటర్న్ ప్లానెట్ యొక్క డెన్సిటీ చాలా తక్కువ ఎంత తక్కువ అంటే దానిని నీటిపై వేస్తే తేలేంత తక్కువ నెంబర్ థర్టీన్ నేలపై కొట్టినప్పుడు రబ్బర్ బంతి కంటే గాజుతో చేసిన బంతి ఎక్కువ పైకి గుర్తుంది నెంబర్ ఫోర్టీన్ భూమి మీద ఉన్న నీటిని మొత్తం తీసేస్తే భూగ్రహం ఇలా కనిపిస్తుంది మీరు ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు నెంబర్ ఫిఫ్టీన్ ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీరు రాకూడదంటే దానికి ఒక ఒకవైపు కోసి కొద్దిసేపు నీళ్ళలో ఉంచాలి అప్పుడు మనకు కన్నీళ్ళు రావు సో ఫ్రెండ్స్ మీకు నా ఫ్యాక్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ విలువైన సమాచారం నాకు కామెంట్ చేసి తెలవండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతటి వరకు సెలవు థ్యాంక్ యూ గౌస్కన్ నల్లమారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి